మల్లు ఫ్యామిలీ, నేను మీ రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, దానికి ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ ఏంటంటే, సోది చెప్పకుండా పెళ్ళైన అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పండి అని. అప్పుడు నేను ఆ కమెంట్ మీకు స్క్రీన్లో చూపిస్తాను. చెప్పాలి, ఏం చెప్పాలి అంటే నాకు సరిగ్గా తెలియదండి, ఎందుకు అంత ఎక్స్పీరియన్సు లేదు దాని గురించి చెప్పడానికి. కాకపోతే మనం ఎలా ఉండాలి అనేది మాత్రం చెప్తాను. చెప్పే ముందు నా ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారిని, మా మామగారిని కూడా, మన అమ్మని మా నాన్నని ఎలా చూసుకుంటాము అలాగే చూసుకోవాలి. ఇంకా చాలామంది చెప్తారు మా అత్తగారు మా మామగారు మంచివాళ్ళు కాదు, మంచిగా చూసుకుంటాము ఏంటి అనేసి. అప్పుడేం చేయాలంటే, వాళ్ళు మన అత్తగారు మామగారు మంచివాళ్ళు కాకపోయినా కూడా, మనం ఏదన్నా అంటూ ఉన్నా కూడా, వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం సైలెంట్గా ఉంటే చాలు. దానికి రివర్స్లో మనం ఏదన్నా మాట్లాడితే అక్కడ గొడవ పెరుగుతుంది తప్ప అక్కడ మీకు అండర్స్టాండింగ్ ఏం రాదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అన్నారే అనుకోండి, మనం జస్ట్ సైలెంట్గా ఉంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వాళ్ళు చెప్పింది ఏమి వినకుండా, లేదంటే అటు ఇటు ఏదైనా పని చేసుకుంటూ ఉండిపోతే మనకి దాని గురించి ఏం ఫీలింగ్స్ ఏమీ రావు. అలా వదిలేస్తే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం చెప్పినా తిని ఏమనట్లేదు అంటే, మీరు అనొచ్చు ఏం చెప్పట్లేదు ఏమనకుండా మనం ఉంటే మనల్ని లోకుగా చూస్తారేమోనని. అలా చూస్తారు అంటే అలా చూడడానికి ఏమీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎంత అనేటప్పుడు కూడా మనం రివర్స్లో ఏదైనా మాట్లాడితే అక్కడ గొడవ పెరుగుతుంది అంతే కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోమంటే మనం సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు అని 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 వాళ్ళకే అర్థమవుతుంది మనం ఏమన్నా తను ఏం మాట్లాడలేదు అంటే. మనం ఇంకా ఏమీ అనకూడదు, మనం సైలెంట్గా ఉండాలి అని అనుకుంటారు. మనం మన అత్తగారు మామగారితో ఎలా ఉంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. అలా కాకుండా మనకే మన అత్తగారు మామగారు నచ్చలేదంటే ఎంత అలా వాళ్ళు మనల్ని బాగా చూసుకున్నా కూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ మనం మారాలి. మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ కల్చర్ నచ్చలేదు, ఈ ఇల్లు నచ్చలేదు అలా అనుకుంటూ కూర్చుంటే మనకి ఏం చేయడానికి అవ్వదు. ఇలాగే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. అలా కాకుండా మనం మనకి మనమే మనం ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇదే ఇంకా మన ఇల్లు. మనకి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. అక్కడికి మన ఇంటికి వెళ్ళినా కూడా చుట్టంలాగే చూస్తారు, కానీ మనకి అక్కడ ఎలా చెప్పాలి, మనకు అక్కడ పూర్తిగా అక్కడ ఉండిపోవడానికి అవ్వదు, కాబట్టే కదా మనల్ని పెళ్లి చేస్తారు. అందుకని మనం ఇక్కడే ఎలా ఉండాలి, ఎలా మంచిగా ఉండాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి అనేది చూసుకుంటూ మనం ఇక్కడ ఉంటే సరిపోతుంది. అత్తగారు మామగారు కూడా పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భర్తకి మనకి అండర్స్టాండింగ్ ఉందా లేదా చూసుకోవాలి. లేదు, నాకు నచ్చినట్టు మా ఆయన లేడు, మా ఆయనకు నచ్చినట్టు నేను లేను అనుకుంటే ఫస్ట్ ఇద్దరు చేంజ్ అవ్వాలి. లేదు, మీ భర్త చేంజ్ అవ్వట్లేదు అంటే జస్ట్ మనం చేంజ్ చేయడానికి చూడాలి. లేదు, నేనే చేంజ్ అవ్వలేకపోతున్నానంటే చెప్పాను కదా మనం మైండ్ని ఫస్ట్ మార్చుకోవాలి. మార్చుకుంటేనే మనం పెళ్ళైన తర్వాత మంచిగా ఈ మన అత్తగారింట్లో ఉండగలం. మీకు చెప్పేంత నేను పెద్దదాన్ని కాదు, సజెషన్స్ ఇచ్చేంత ఎక్స్పీరియన్సు లేదు, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నానంతే. దీన్ని మీరు తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేను, ప్లీజ్ తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే నాకు తెలిసింది మాత్రం నేను ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేశాను. పాయింట్ ఏంటంటే, ఏ ఇంట్లో ఏం జరిగినా కూడా మన సైడ్ నుంచి నెగిటివ్ మాటలు కానీ నెగిటివ్గా బిహేవ్ చేయడం కానీ ఏమీ ఉండకూడదు. ఎందుకంటే మనం ఎవరూ తెలియకుండా మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు, కాబట్టి మనం ఇక్కడ మంచిగా ఉండాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అప్పుడే మనం ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతే, ఒక్క పాయింట్ చెప్తాను. ఫస్ట్ మన మైండ్లో కానీ మనకి మన హస్బెండ్కి కానీ మన అత్తగారికి మన మామగారికి కానీ ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే చాలండి, చాలా దూరం వచ్చేస్తుంది గ్యాప్. ఎందుకంటే ఏదైనా చిన్న మనల్ని తప్పుగా చూస్తున్నారు అంటే, తప్పుగా చూడడం అంటే వేరేగా కాదు, అంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను సరిగ్గా చూడట్లేదు అన్న ఒక డౌట్ లేదా ఒక చిన్న గొడవ అయినా కూడా చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ కలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. డైలీ మాట్లాడుకుంటారు కానీ మనసులో ఏదో ఒక బాధ, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటానే ఉంటుంది. అప్పుడు అలాంటివి ఏమీ రాకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చాలి అని అనుకుంటున్నాను. నచ్చలేదంటే చూడకండి, అలా స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోండి. అప్పుడు మనకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.